2018 సెప్టెంబర్ 19 బుధవారం రోజున సూర్యోదయం ఉదయం 6:12 సూర్యాస్తమయం సాయంత్రం 6:14 ఈరోజు సూర్యరాశి కన్య, ఇంకా చంద్రరాశి మకరం. ఈరోజు తిది దశమి ముగింపు రాత్రి 10:39 ఆ తర్వాత ఏకాదశి ప్రారంభం. ఈరోజు శుభ సమయం ఉదయం 9:00 ఉదయం 11:00 తిరిగి సాయంత్రం 2:30 సాయంత్రం 3:50 ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ముగింపు ఉదయం 10:36 ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభం. ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు ఉదయం 11:49 మధ్యాహ్నం 12:37 ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 12:26 మధ్యాహ్నం 1:42 ఈరోజు యమగండం ఉదయం 8:35 ఉదయం 9:52 ఈరోజు వర్జం రాత్రి 7:39 రాత్రి 9:28 ఈరోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి, ఇంకా అవి మీకు ఆనందాన్ని కలిగించుతాయి. ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. అలాగే ఈరోజు మీరు చేసే ఆర్థిక వ్యవహారాల పట్ల చాలా సంతృప్తిగా ఉంటారు. ఇంకా ఎప్పటి నుంచో మీకు రావలసి ఉన్నటువంటి ధనాన్ని మీరు పొందుతారు. రోజువారీ మీ దుబారా ఖర్చుల నుంచి ఈరోజు మీరు విముక్తి పొందుతారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. అలాగే మీ వ్యాపార పరంగా ఎదుగుదలను ఈరోజు మీరు చూస్తారు. మీ వ్యాపారానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయానికి ఈరోజు మీరు వస్తారు. మీ ఉద్యోగ పరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. మీ వేతన పెంపు లేదా బదిలీకి సంబంధించి ప్రయత్నాలు చేయటానికి ఈరోజు అనుకూలమైన రోజు. ముఖ్యంగా మీ ఉద్యోగ పరంగా ఎప్పటి నుంచో మీతో విభేదిస్తూ వస్తున్నవారు, ఇంకా మీకు సమస్యగా ఉన్నటువంటి వ్యక్తులకు ఈరోజు మీరు తగు సమాధానాన్ని చెప్తారు. అలాగే మీరు చేయని తప్పుకు సంబంధించి ఇప్పటి వరకు మిమ్మల్ని బ్లేమ్ చేసినటువంటి వ్యక్తుల పట్ల మీరు చాలా పౌరుషంగా ఉంటారు. మీ భాగస్వామితో ఈరోజు మీరు విభేదించేటువంటి సందర్భాన్ని ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఈరోజు మీరు గతంలో చేసినటువంటి తప్పుకు సంబంధించి ఈరోజు మీ భాగస్వామి దగ్గర సంజాయిషి కూడా ఇచ్చుకుంటారు. మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి మీరు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ఒక సున్నితమైనటువంటి వ్యవహారాన్ని ఈరోజు మీరు పూర్తి చేస్తారు. అలాగే ప్రతి దాంట్లో కూడా ఒక స్పష్టమైన ఆలోచన వచ్చిన తర్వాతనే చేయాలి అనేటువంటి ఆలోచనకు మీరు వస్తారు. ముఖ్యంగా ఈరోజు మీరు ఏ పని ప్రారంభించినా కానీ చాలా సునాయాసంగా పూర్తి అవుతుంది. అలాగే మీ దగ్గర వ్యక్తులకు సంబంధించి మాత్రం ఈరోజు మీరు ఎక్కువగా టెన్షన్ పడతారు. ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు ఎదుటి వారితో ఎంత కోపంగా ఉన్నా కానీ ఆ వ్యక్తితోనే ఈరోజు మీరు చాలా స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగా మాట్లాడతారు. అలాగే వారి పట్ల మీరు ఈరోజు ఒక విషయంలో ఎక్కువగా కూడా టెన్షన్ పడతారు. అలాగే ఈరోజు మీకు తెలియకుండగానే ఒక శుభవార్తను మీరు వింటారు. మీ స్నేహితులతో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే ప్రతి పనికి సంబంధించి కూడా ఈరోజు మీరు తొందరపాటు తనంగా ఉండటం మాత్రం అంత మంచిది కాదు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు. ఇంకా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి, స్థిర ఆస్తి కొనుగోలు చేయటానికి ఈరోజు అనుకూలమైన రోజు. ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.